గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో ఇటీవలే గణపతి కోల్ స్టోరేజ్ వద్ద లారీ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మృతిని బంధువులు నిరసన వ్యక్తం చేశారు. మృతదేహంతో రోడ్డుపై బయటించి అద్దంకి నార్కెట్పల్లి హైవేను మృతిని బంధువులు గ్రామస్తులు దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. రామగిరి మండలంలోని బేగంపేట్ నవాబ్పేట్ నాగేపల్లి లద్నాపూర్ రత్నాపూర్ కల్వచర్ల లొంకకేసారం సుమ్నిళ్ళ ముత్యాల చందనాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ అరెల్లి దేవక కొమరయ్య జెడ్పీటీసీ మేదరబోయిన శారద కుమార్ యాదవ్ పిఎస్సిఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతును రాజును చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా మద్దతు ధరకు మంగళం పాడిన రైతు బాగుండాలని కోరుకునే రైతు బాంధవుడు కేసీఆర్ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను పునరుద్ధరించారని కొనియాడారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎవరూ అపోహలకు తావు లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ మాయిచర్ వచ్చాక సీరియల్ ప్రకారం ధాన్యం కాటా వేయించుకోవాలని రైతుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని తెలిపారు. దాచేపల్లి మండలం గామలపాడులో ఒక విషాదం జరిగింది, అది మనందరికీ తెలిసిందే. దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నారు. కుటుంబ సభ్యులు అంతా ముగ్గురిని కోల్పోయి చాలా విషాదంగా గురవుతా ఉన్నారు. నేను ఒక దాచేపల్లి మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుణ్ణి. దీన్ని ఉద్దేశించి మా తరపున కూడా వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటూ మీ అందరినీ అడుగుతా ఉన్నాము. తర్వాత ఆ జరిగిన సంఘటన దేని గురించే జరిగిందో ప్రతి ఒక్క అందరూ కూడా వాళ్ళకి న్యాయం జరగాలి అని కోరుకుంటూ మేము అందరినీ కోరుతా ఉన్నాము. దీన్ని ఉద్దేశించి దీన్ని ఎలాగో తీసుకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరుగుతూ జరగాలి అని కోరుకుంటూ మేము ఇలా ధర్నా ఒక ఇదిగా చేస్తా ఉన్నారు. దీన్ని ఉద్దేశించి మీరు అందరూ కూడా మాకు సహకరిస్తూ చేయాలని కోరుతూ ఇలా జరుగు కుటుంబాలకి న్యాయం జరగాలండి. తరపు ఇప్పుడు ఇక్కడికి వచ్చి హైవే మీదకి వచ్చి నాగేపల్లి హైవే మీదకి వచ్చి 3 గంటలు అవుతుంది. ఇంత వచ్చిన వాళ్ళు లేరు. ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఒక్క వీడియో కూడా రాలేదండి. మాకు ఇమీడియట్లుగా పోలీసులు కూడా ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లే మాకు. మేము మళ్ళా వారంలో ఇక్కడ రమ్మని తెలుసుకొని రమ్మని చెప్తున్నాం. ఇంతవరకు ఏమి రెస్పాన్స్ లేదు దాని గురించి. ఇప్పుడు మూడు బండ్ల మీద కేసు కట్టారా? మూడు బండ్ల మీద కట్టలేదు. లక్ష్మారెడ్డి పైన తప్పించారు. ఇప్పుడు ఇక్కడ ఒక బండి మీద మద్యం లోడ్ చేసుకుని వచ్చిన బండి మీద ఒక బండి మీద కేసు పెట్టినారు. లారీ ఓనర్లు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పరామర్శించారు? ఇప్పుడు ఏం మాట్లాడలేదండి. అసలు ప్రమాదం జరిగి 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల్లో ఒక్కరు